కామారెడ్డి జిల్లా బీర్కూర్లో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రి గంగుల కమలాకర్ పర్యటించారు. ఇక మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు వారు శ్రీకారం చుట్టారు. 6.70 లక్షల రూపాయలతో నిర్మించిన బాలుర బీసీ వెల్ఫేర్ గురుకుల పాఠశాల కళాశాల భవనాన్ని నేతలు ప్రారంభించారు. ఇక సభలో విద్యార్థి పాడిన పాటకు కంచెర డప్పు కొట్టారు స్పీకర్ పోచారం. తెలంగాణలో చేసిన కార్యక్రమాలు, అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఇతర పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాలు చూపిస్తే శాశ్వతంగా రాజకీయాలకు తప్పుకుంటారని ఛాలెంజ్ విసిరారు స్పీకర్. తెలంగాణ వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా పచ్చగా ఉందన్నారు మంత్రి గంగుల కమలాకర్. మీరు పరిపాలించే రాష్ట్రాలు మీకు అందరూ తెలియాలి. భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి, అందులో తెలంగాణ ఒకటి. తెలంగాణతో పాటు తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, ఈ 5 రాష్ట్రాలే వేరే ముఖ్యమంత్రులు ఉన్నారు. మిగతా 24 రాష్ట్రాలలో 19 రాష్ట్రాల్లో బీజేపీ ముఖ్యమంత్రులు ఉన్నారు, 5 రాష్ట్రాలలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఉన్నారు. మరి మీరు ముఖ్యమంత్రి ఉన్నటువంటి చోట తెలంగాణ జరుగుతున్నటువంటి పనులు ఎందుకు జరుగుతలేవు? మీ దగ్గర ఎందుకు మీరు 24 గంటలు కరెంట్ ఇస్తలేరు? ఎందుకు రైతు పడినటువంటి గింజ కొంటలేరు? ఎందుకు కళ్యాణ లక్ష్మి ఇస్తలేరు? ఎందుకు షాది ముబారక్ ఇస్తలేరు? ఎందుకు పెన్షన్ ఇస్తలేరు? ఎందుకు కేసీఆర్ కిట్ ఇస్తలేరు? ఎందుకు చూపిస్తారు?